ఈజిప్షియన్ నాటి దేవుళ్ళు దేవతల్ని పూజించడం సుమారు 1000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. కానీ ఇప్పటికీ వాళ్ళ కల్చర్ హిస్టరీని చదువుతూనే ఉన్నాం, కొత్త కొత్త విషయాలని తెలుసుకుంటూనే ఉన్నాం. సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయినా సరే మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 3 కోట్ల మంది దేవతలుంటే ఈజిప్షియన్స్కి కేవలం 2000 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకని? ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ అయినా మనకు అర్థమవుతుంది ఒక ఈజిప్షియన్ లాంగ్వేజ్ తప్ప. ఈ లాంగ్వేజ్ ఇలా ఉండడానికి కారణమేంటి? క్రిస్టియానిటీ వల్లే ఈజిప్షియన్ గాడ్స్ని పూజించడం ఆగిపోయిందా? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఈజిప్ట్ సివిలైజేషన్ చిన్నదేమి కాదు. ఈజిప్ట్ని కొన్ని 1000 మంది పరిపాలించారు, అయినా కూడా 2000 మంది దేవతలు మాత్రమే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు కంటికి కనిపించని దేవుళ్ళని నమ్మేవారు కాదు. పాలించే రాజులే దేవుళ్ళతో సమానమని నమ్మడమే. పాలించే ప్రతి రాజులోనూ వాళ్ళు పూజించే దేవుళ్ళు ఉంటారని వాళ్ళు బలంగా నమ్మడమే. అందుకే ఈజిప్ట్ని ల్యాండ్ ఆఫ్ ఫరోస్ అని పిలిచేవారు. మనం మాట్లాడే భాషని రాసే రాతని తెలుగు అంటాం. అదే ఈజిప్షియన్ లాంగ్వేజ్ని హైరోగ్లిఫిక్స్ అని అంటారు. ఈ లాంగ్వేజ్ని సింబలిక్ క్యారెక్టర్స్ని వాటి యూజెస్ని బేస్ చేసుకొని రాశారు. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి తప్ప వేరే ఎవరికి అర్థం కాదు. ఇప్పటికీ సైంటిస్టులు ఈ లాంగ్వేజ్ని డీకోడ్ చేయలేకపోతున్నారు. ఈ లాంగ్వేజ్ని ఎందుకు ఉపయోగించేవారు అంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ కల్చర్ని వేరే వాళ్ళకి దొరకకుండా స్టోర్ చేయడానికి. ఇలా ఎందుకు చేసేవాళ్ళంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకు మాత్రమే దక్కాలి అని కోరుకోవడమే. రామాయణమైన మహాభారతమైన ఖురాన్ బైబుల్ ఏ హోలీ బుక్ అయినా సరే మనకు అర్థం కాకుండా చెప్పేది ఒక్కటే, మన దేవుడిని పూజించాలి, పక్క వాళ్ళ దేవుడిని గౌరవించాలి అని. ఇది ఈజిప్షియన్స్ బాగా నమ్మేవాళ్ళు. అందువల్లే ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళే పూజించడం లేదు. ఇది ఎందుకు అంటున్నా అంటే ఎప్పుడైతే క్రిస్టియానిటీ ఈజిప్ట్లో ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచే ఈజిప్షియన్ గాడ్స్ని పూజించడం తగ్గింది అని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఈజిప్ట్ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిరమిడ్స్ ఒక్కటే కాదు, క్లియోపాత్ర కూడా. ఈమె చేసిన పాలన కన్నా రాసలీలలే ఎక్కువ ఫేమస్ అయ్యాయి. క్లియోపాత్ర రాణి ఒక్కటే కాదు, మంచి పొలిటీషియన్ కూడా. తన పాలనలో ఈజిప్ట్ని చాలా అడ్వాన్స్డ్గా డెవలప్ చేసింది. కానీ ఇది ఎవరు చెప్పరు, ఎందుకంటే ఒక మనిషి మైండ్ పాజిటివ్ కన్నా నెగిటివ్కి ఎక్కువ రెస్పాండ్ అవుతుంది కాబట్టి. క్లియోపాత్ర గురించి ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చు, మిగతాది ఆ వీడియోలో మాట్లాడుకుందాం. మనకు ఎడారి అంటే గుర్తొచ్చేది ఏంటి? ఇసుక దిబ్బలు, ఎండమావులు. మనం రోజు చూసే ఇసుక ఇలా ఉంటుంది. అదే ఈజిప్ట్లో ఒక సైడ్ అంతా వైట్ కలర్ ఇసుకని చూడొచ్చు. ఇది వినడానికి వింతగా ఉన్నా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ డెజర్ట్లో సన్రైజ్, సన్సెట్, ఫుల్ మూన్, స్టార్స్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయంట. మీరు కానీ ఈజిప్ట్కి వెళ్తే ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడండి. మనకు 18 పురాణాలు ఉన్నాయి. అందులో ఏది చూసుకున్నా ఒక అమ్మాయి ఇలాగే ఉండాలి, ఇవే పనులే చెయ్యాలి, వంటింట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు, గరిటెతో వంట మాత్రమే చేయాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఇలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే ఈజిప్ట్ సివిలైజేషన్లో ఇలా లేదు. ఒక మగాడికి ఉన్న పూర్తి అధికారం ఒక అమ్మాయికి కూడా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మన సొసైటీలో బిజినెస్ చేసే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? అబ్బాయిలతో పోలిస్తే చాలా తక్కువే. అదే ఈజిప్ట్ సివిలైజేషన్లో బిజినెస్ చేసే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఉండేవాళ్ళంట. కొన్ని కథల ప్రకారం ఈజిప్ట్ అడ్వాన్స్డ్గా మారడానికి అమ్మాయిలు కూడా ఒక కారణమని చెప్తున్నారు.
అది 100% నిజం. ఎలా చెప్తున్నా అంటే ఈజిప్ట్ ని ఎంతమంది పాలించినా డెవలప్ కానిది ఒక అమ్మాయి పాలించినప్పుడు అయ్యింది. పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు. అలా వచ్చిన సంపదతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసింది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేసింది. ఈమె పాలనలోనే అమ్మాయిలు డాక్టర్స్, మినిస్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా వేరు వేరు కేటగిరీలో హయ్యర్ పొజిషన్లో ఉండేవాళ్ళు. ఇంతకీ ఆ రాణి పేరేంటో చెప్పలేదు కదా, క్లియోపాత్ర. అస్సలు కాదు, పేరు పలకడానికి నోరు తిరగడం లేదు, కానీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. హట్షెప్సుట్. ఇలాంటి పేర్లు చదవడం కన్నా బీటెక్ సప్లై ఎగ్జామ్స్ రాయడం చాలా ఈజీ. మన పురాణాల్లో ఒక సామెత ఉంటుంది, అమ్మాయిల పెత్తనం ఇంటికి మంచిది, అలాగే రాణి పాలన రాజ్యానికి మంచిది అని. ఈజిప్ట్ గురించి మాట్లాడితే పిరమిడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. పిరమిడ్స్ లేని ఈజిప్ట్ ఈజిప్ట్ కాదు. అలాంటి పిరమిడ్స్ ఎలా కట్టారు అనేది ఇప్పటికీ ఎవరికి అక్యూరేట్గా తెలీదు, తెలిసే ఛాన్స్ కూడా లేదు అనుకుంటా. ఈ పిరమిడ్స్ని ఎలా కట్టారు, ఎంత టైంలో కట్టారు అనేది ఎవరు చెప్పలేదు, కానీ ఆర్కియాలజిస్టులు ఒకటి గట్టిగా చెప్తున్నారు, అదేంటంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. ఈ పిరమిడ్ ఇంత పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే టైం టేకింగ్. ఈ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి సుమారు 100 సంవత్సరాలు పట్టిందంట, అందుకే అది ఇంత పర్ఫెక్ట్గా ఉంది. ప్రపంచంలో ఏ పిరమిడ్ లేనంత పర్ఫెక్ట్గా గ్రేట్ పిరమిడ్ ఉంటుంది. సినిమాలోను వెబ్ సిరీస్లోను చూపించే ఈజిప్ట్ ఈజిప్ట్ కాదు. మీకు నిజమైన ఈజిప్ట్ చూడాలని ఉంటే ఈజిప్ట్ మ్యూజియంని విజిట్ చేయండి. ఇది ఈజిప్ట్లో కైరో ప్లేస్లో ఉంటుంది. లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ నేను పెట్టే ఈజిప్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఒక సివిలైజేషన్ గురించి మనకు తెలియదు అంటే ఆ సివిలైజేషన్కి హిస్టరీ లేనట్టు కాదు, మనకు తెలీదు అంతే. మన ఫ్యూచర్ సివిలైజేషన్ గురించి తెలియాల్సిన అవసరం లేదు, కానీ మన పాస్ట్ యాన్సెస్టర్ సివిలైజేషన్ మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనకు సరిగ్గా తెలియదు, కానీ ఈజిప్ట్ కొన్ని వండర్స్ని క్రియేట్ చేసింది, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇన్వెంట్ చేసింది, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసింది, కానీ ఇవేవి మనకు తెలీదు. పూర్వపు నాగరికతని 100% తెలుసుకొని పాటించాల్సిన అవసరం లేదు, కానీ 1% అయినా తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత మనకుంది.